హలో, మళ్ళీ మనం నిజాంపేటలో ఉన్న మిస్సమ్మకి వచ్చేసామండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పైకి తీసుకెళ్లి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తాను, స్టాక్ గురించి చెప్తాను అని దిలీప్ గారు ఛాలెంజ్ చేశారు కదా, నేను వదులుతానా చెప్పండి, వచ్చేసాను డైరెక్ట్ గా. హలో అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. యశు గారు మీరు బాగున్నారా? యశు బాగుంది, బాగుంది కాబట్టి కెమెరా పట్టుకొని నించింది. మీ సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారా? మీరే చెప్పాలి మా సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా రెస్పాన్స్ వచ్చింది. అంటే లాస్ట్ టైం మనం వీడియో చేసాం కదా వీవర్స్ ఎగ్జిబిషన్స్ వెళ్ళి కంచి, చాలా బాగా ఉంది. అవి శారీస్ కూడా ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం కవర్ చేసి చూపిద్దాం. సో ఏం చూపిస్తున్నారు అసలు మీ గురించి? నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను అన్నారు కదా, సో ఐఎమ్ రెడీ టు టేక్. అంటే ఛాలెంజ్ అంటే ఇప్పుడు కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ నడుస్తుంది మన దగ్గర. అందులో మనం ఎంత నిజాయితీగా, అంటే ఎంత నిజంగా మనం వీవర్స్ నుంచి కస్టమర్ దగ్గరికి వస్తుంది శారీ, తర్వాత దాని మీద 5% మార్జిన్ అనేది ఒకటి చెప్పా. అది నిజంగా మేము 5% వేస్తున్నావా, లేదంటే ఏదో ఒక 20-30 వేసి 5 అని చెప్తున్నావా, ఇవన్నీ మనం విత్ ప్రూఫ్ చూపిస్తాం. సో మీరే సాక్ష్యం. ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఉంది నేనే, సబ్స్క్రైబర్స్ కి అండ్ మీకు. సో ఇది ఆఫీస్ అండి, ఇక్కడ బిల్డింగ్ అంతా నడుస్తుంది, ఆన్లైన్ సెక్షన్ అన్నమాట. ఇదంతా మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పొచ్చు కదా మా వాళ్ళకి. సో ఇది ఆఫీస్. యాక్చువల్లీ ఇక్కడ కస్టమర్స్ ఎవరు రారు, కాకపోతే బల్క్ లో తీసుకునే వాళ్ళు వస్తారు. ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి ఎంట్రీ ఉండేది. సో నెక్స్ట్ ఇక్కడ అంతా మంగళగిరి సెక్షన్ అండి, కుప్పలు కుప్పలుగా మీకు ఎన్ని శారీస్ కావాలన్నా ఉంటాయి, అన్ని వీళ్ళ సొంత మంగళలో నేర్చుకునే అన్నమాట. కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో, అక్కడ మాత్రం ఓన్లీ మంగళగిరి ఐటమ్ మాత్రమే ఉండేది, అన్నీ ఉండవు. ఇక్కడైతే అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి మొత్తం. ఇట్లాగా అన్ని డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఇవ్వండి. ఇట్లా మల్టిపుల్స్ ఇక మనం లాస్ట్ వీడియోలో కూడా కవర్ చేసాం కదా, అన్నీ కూడా బల్క్ క్వాంటిటీ అనమాట. ఒక్కొక్క కలర్కి ఒక 20 pieces 30 pieces. ఈరోజు ఇక్కడికి వెళ్దామండి, ఇక్కడ చూపిద్దాం ఒకసారి, ఐడియా వస్తుంది చూసే వాళ్ళకి. హోల్సేల్గా కావాలన్న వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి ఇట్లాగా క్రష్ టిష్యూ అండి, ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ చూడండి. 2900, ఇక్కడ అంతా బిల్లింగ్ అయిపోయిన తర్వాత కిందికి వస్తుంది. ఎస్, ఇక్కడ అంతా అయిపోయాక బిల్లింగ్. సో ఇక్కడ అసలు మొత్తం కలర్ఫుల్ శారీస్ అన్ని ఉన్నాయి, ఇక్కడ బిల్లింగ్ వేసేసుకొని దేనికి అది సపరేట్ చేసి కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఉన్నది సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో మిస్సమ్మ ఉంటుంది. అండ్ దెన్ ఇలా లోపలికి వెళ్తే ఇలాగ ఇదిగోండి, లావెండర్ చూసారు ఎన్ని ఉన్నాయా, పింక్ చూసారా, మళ్ళీ పర్పుల్ ఇన్ని, ఇలా ఈ బ్లూ ఇన్ని. సో ఇలా ఫ్యాన్సీ సారీస్ అండ్ ఇది దీనికంటూ సపరేట్ గా ఇప్పుడు మనం వీడియో చేసిన తర్వాత ఆన్లైన్ కి కాల్ రిసీవ్ చేసుకునే వాళ్ళు సపరేట్ స్టాఫ్ ఉంటారు, సపరేట్ ఒక 6 మెంబర్ స్టాఫ్ ఉంటారు మాకు. ఆన్లైన్ కాల్స్ కానీ ఏమన్నా మెసేజెస్ లేదంటే ఏమన్నా ఫొటోస్ పెట్టాలన్నా ఆ టీమ్ సపరేట్. మిస్సమ్మలో చాలా యంగ్ స్టాఫ్ ఉంటారు కదా, యంగ్ టీమ్. ఎస్, మిస్సమ్మ టీమ్ మొత్తం కూడా వెరీ యంగ్. నాకు తెలిసింది ఏంటంటే మా సీనియర్స్ ఏం చెప్పారంటే, మనం వర్క్ నేర్చుకునేటప్పుడు సీనియర్స్తో కలిసి వర్క్ చేస్తే మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటారు. అండ్ మనం వర్క్కి తీసుకున్నప్పుడు అండ్ మనం టైం స్పెండ్ చేసేటప్పుడు యంగ్ టీమ్తో వర్క్ చేస్తే అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. అంటే మార్కెట్లో ఏది వచ్చినా ఏంటి అనేది అమ్మని క్యాచ్ చేసే ఇది వాళ్ళకు. అఫ్కోర్స్ సీనియర్స్ తక్కువ అని కాదు, డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైనా యూజ్ అయ్యింది. బట్ నేను ఎందుకు యంగ్ టీమ్ని పెట్టుకున్నాను అంటే మాత్రం నా వర్కింగ్ కల్చర్ కానీ, నా వర్క్ కల్చర్ కానీ, నా స్టైల్ ఆఫ్ బిజినెస్ కానీ నాకు యంగ్ టీమ్ అయితే సెట్ అవుతుంది. డైనమిక్ ఉంటారు, అప్డేటెడ్ ఉంటారు, ఏదో ఒకటి చేయాలి 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 అన్నట్టు ఉంటుంది. క్రియేషన్, yes, క్రియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ బిజినెస్. సో నాతో పాటు మా వాళ్ళు పరిగెత్తాలంటే నేను పెద్దవాళ్ళని పెట్టుకుని కష్టం, నేనైతే పరుగు కాబట్టి కొంచెం యంగోళ్ళు అయితేనే పరిగెత్తుతారు. అండ్ యంగ్ వాళ్ళే ఉండాలి, ఇదేం కాన్సెప్ట్ అండి నచ్చలేదు అంటే, ఓన్లీ నేను చెప్పేది పైన ఫ్లోర్ ఆన్లైన్ సెక్షన్ మట్టికి యంగ్ ఉన్నారు, కింద మట్టికి అసలు బిజినెస్ని ఎలా చేయాలి సజెషన్స్ ఇవ్వడానికి మళ్ళీ మళ్ళీ ఆ ఏజ్కి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారంటే ఇద్దరిని మేనేజ్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా సరే సజెషన్స్ తీసుకోవాలంటే యంగ్ వాళ్ళని తీసుకుంటే ఏంటంటే అప్డేటర్గా ఉంటారు, హుషార్గా పనిచేస్తారు అన్నమాట కదండి. సో మరి కొంచెం లోపలికి వెళ్దాం. ఇదిగోండి ఇట్లాగా మాకు ఎవ్రీడే పార్సెల్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ బార్ కోడింగ్ అవ్వాలన్నమాట. ఇట్లానే వస్తుంది మాకు ప్రతి పార్సిల్ కూడా, ఆల్మోస్ట్ ఒక 10 pieces ప్రతి కలర్ కి 10 pieces ఇలా వస్తుంటాయి. ఇప్పుడు మీరు హ్యాండ్లూమ్ సారీస్ అంటే సొంత మగ్గాల్లో చేయిస్తారు, ఫ్యాన్సీ సారీస్ ఎక్కడ నుండి వస్తాయి? ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా పర్చేస్ చేస్తాం, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ తిరుగుతాను, అన్ని స్టేట్స్ నుంచి స్టాక్. మీరే స్వయంగా వెళ్తారా? నేనే వెళ్తా అమ్మా, నేను ఎవ్వరికి ఇవ్వను, ఎట్టి పరిస్థితులు ఇవ్వను, ఎందుకంటే ఆ సెలక్షనే మేజర్ రోల్ అన్నమాట ఏ బిజినెస్కైనా.
సో ఆ సెలక్షన్లో నేను ఎవరిని వెళ్ళిపోతాను, నేనే పెడతా మొత్తం, నేనే దొరుకుతా. సో ఎంతమంది వెళ్తారు వెళ్ళేటప్పుడు పర్చేసింగ్? ఒక్కడిని వెళ్తాను. బై కార్? బై అంటే డిస్టెన్స్ బట్టి డిపెండ్స్. ఇప్పుడు కాశీ బెనారస్ వెళ్ళాలి ఫ్లైట్ ఆబ్వియస్లీ, కలకత్తా ఫ్లైట్. సో డిస్టెన్స్ బట్టి ఇప్పుడు చీరాల మంగళగిరి వెళ్ళాలి నేను మా ఊరు, లేదంటే వెంకటగిరి వెళ్ళాలి. అక్కడ కూడా అంటే ఫిక్స్డ్ ప్లేసెస్కి వెళ్తారంటే అక్కడ కూడా రీసెర్చ్ చేస్తారా ఇక్కడ బాగున్నాయి? డెఫినెట్ రీసెర్చ్ అనేది ఎప్పుడు ఉండిద్ది అండి, ఎప్పుడు ఉండాలి అంతే. అది ఎందుకంటే ఏదో బుక్ ఉండేది కదా, స్టే హంగ్రీ స్టే ఫులిష్ అని. సో అట్లా అనమాట. సో ఎప్పుడు కూడా మనం కొత్తది ఏంటి, ఎక్కడ దొరికిద్ది, ఏ కాన్సెప్ట్ అనేది అది ఉంటేనే, ఆ జీల్ ఉంటేనే డెఫినెట్గా కొత్త కొత్త ఐటమ్స్ అనేవి మనం తీసుకురాగలం. అండ్ మీరు ఎంబీఏ చేసిన తర్వాత బిజినెస్లోకి ఎందుకు వచ్చారని లాస్ట్ టైం నేను అడిగాను కదా, కానీ శారీ బిజినెస్ ఈ క్లాతింగ్ బిజినెస్ అనేది ఇప్పుడు ట్రెండ్ మారుతూనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదండి. ట్రెండ్ మారింది కొన్ని కొన్నిసార్లు అది మెంటలు కూడా ఎక్కింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ లేడీస్ ఎంత టిపికల్గా ఉంటారంటే, ఏదో ఫోటో తీసుకొచ్చి ఏదో చీర తీసుకొచ్చి నాకు ఈ బ్లూలో రెడ్ ఉందా, రెడ్లో బ్లూ ఉందా, బ్లూ బదులు ఈ బార్డర్లో పింక్ వస్తే బాగుండేది కదా ఇలాంటివన్నీ చెప్తారు. అలా ఇంట్రెస్ట్ అవి మేము చెప్తున్నాం కాబట్టి మీకు ఇంత ఇంత కొత్త కొత్త ఆప్షన్స్ వస్తుంటాయి. లేదు, దట్ ఈస్ వెరీ వెరీ టఫ్ పార్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. యాక్చువల్గా అంత ఈజీ కాదు. బీటెక్ లో మా మేడం ఉండేవాళ్ళు, నేను కంప్యూటర్ సైన్స్, మా ల్యాబ్ లో మా మేడం ఒకళ్ళని అడిగారు అప్పుడు, ఏంటి నువ్వు అన్ని సబ్జెక్ట్స్ బాగా వస్తున్నాయి కానీ నీకు మార్కులు, ఈ కంప్యూటర్ సైన్స్ మాత్రం ఈ కోడింగ్లు ఇవన్నీ నీకు మరి ఏంటి ఇంట్రెస్ట్ లేదండి? లేదండి, ఈ కంప్యూటర్ ముందు కూర్చుంటాం, ఇవన్నీ కొట్టడం ఇవన్నీ మన వల్ల కాదండి అని చెప్పి. మరి ఏం చేద్దాం అనుకున్నా ఫ్యూచర్లో అంటే, నేను ఒక ఫ్యాషన్ బిజినెస్లోకి వెళ్ళిపోతానని చెప్పా అప్పట్లో. సో వచ్చేసాను. సో అంటే ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుండి నాకు వంట చేయడం ఇష్టం, ట్రావెలింగ్ చేయడం చాలా ఇష్టం. సో ఇప్పుడు నా లైఫ్లో నేను చేస్తున్న జాబ్ నాకు చాలా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడైనా సరే మనము చేసే జాబ్ మనకు నచ్చితే లైఫ్ అసలు చాలా బాగుంటుంది. డెఫినెట్గా. సో మీరు హ్యాపీయా? సూపర్ డూపర్ హ్యాపీ. నేనైతే మాత్రం అంటే బిజినెస్ చేయాలి, బిజినెస్లో రావాలి, డబ్బులు సంపాదించాలి, ఈ మోటో ఎప్పుడు ఉండేది నాకు డెఫినెట్గా. అంటే బిజినెస్ అయితే ఇదే అని నేను అట్లా ఫిక్స్ అయిపోలేదు, కానీ ఎప్పుడు కూడా మా బ్యాక్గ్రౌండ్ కూడా ఇదే కాబట్టి కొంచెం ఇందులోకి కొంచెం అలా వచ్చాను షార్ట్కట్గా అనుకోండి మేబీ. బట్ ఇందులోకి వచ్చాక మంగళగిరిలో ఏంటంటే ఓన్లీ మంగళగిరి మాయి, అవి కాకుండా ఇవన్నీ కూడా చేసేటప్పటికి ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ అండ్ డబ్బులు సంపాదిస్తున్నాను. అంటే నేను దిలీప్ గారు ఒక థాట్ మనకి సేమ్ ఉంటుంది, ఏంటంటే ఒక 50 ఇయర్స్ వరకు బాగా కష్టపడి మంచికి సంపాదించి తర్వాత ఒక దగ్గర కూర్చుంది, అంటే ఇప్పుడు పరిగెడదాం తర్వాత కూర్చుని అప్పుడు ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు ఇప్పుడు మెల్లిగా నడిచి అప్పటికి వచ్చేసరికి సెటిల్ అవ్వము. ఇందులో ఇంకో పాయింట్ ఉంది, ఇందులో ఇప్పుడు పరిగెత్తాలి, ఎంజాయ్ కూడా ఇప్పుడే చేయాలి. అవును, 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేయలేము చేయలేము మనం. ఎక్కడికి వెళ్ళగలం? అప్పుడు ఏం మోకాలు నొప్పులు వస్తాయో ఏం వస్తాయో తెలియదు. ఎందుకు వచ్చింది? ఇప్పుడే సంపాదించాలి, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, రెండు చేయాలి. అసలు ఈ టాపిక్ గురించి మనం ఒక 10-15 మినిట్స్ ఒక వీడియో చేద్దామండి. డెఫినెట్గా చేద్దామండి. చాలా ఇష్టమైన టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఏంటండి? పైతానీ? ఇవన్నీ పైతానీ ఫ్యాబ్రిక్స్ అండి, మొత్తం పైతానీ ఫ్యాబ్రిక్. ఈ కింద చూసారా, అది కూడా మీరు కట్టుకున్న శారీనే. ఈ శారీ నేను నా బర్త్డే రోజు ఇక్కడే తీసుకున్నానండి. ఈ శారీ గురించి చాలా మంది అడిగారు, సేమ్ కలర్ పీసెస్ వచ్చాయా ఇప్పుడు? వచ్చింది, ఇది కొంచెం చూడండి, ఎన్ని ఉన్నాయి, 100 పీసెస్ అంటే అన్ని ఉన్నాయి, 100 పీసెస్ ఉన్నాయి. సో మీకు కావాలి అంటే ఇప్పుడు బుక్ చేయొచ్చు. ఒకసారి కాస్ట్ చెప్పండి. దీన్ని 4500 అండి. చాలా మందికి నచ్చింది శారీ, బాగుందని నాకు మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు. బ్లౌజ్ చాలా బాగుంటుంది, వేరే దానికి కూడా యాక్చువల్లీ మ్యాచ్ చేయొచ్చు. సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది, స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇది ఆఫర్లో ఉంది శారీ, 5500కి మనకు వచ్చేస్తుంది. కంప్లీట్ శారీ బుక్ ఇది. ఫ్యాబ్రిక్ చెప్పండి. మష్రూ సిల్క్. మష్రూ సిల్క్ అండ్ ఇందాకే ఒక శారీ తీసి పక్కన పెట్టాను, చాలా చాలా. ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి చూపించారా? చాలా క్వాంటిటీ చాలా ఉంది, మీకు ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక వస్తున్నప్పుడు మిస్ అమ్మలో ఫస్ట్ రాగానే ఈ శారీ తీసి పక్కన పెట్టాను. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, మంచి ఆనియన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్. ఓపెన్ చేస్తున్నానండి. చేంజ్ 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 మీరు చెయ్యాలి, మేము ఏది వేసుకోవాలి, మాకు ఆర్డర్ రావాలంతే. సో శారీ అయితే చాలా బాగుంది, అంటే కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది బోర్డర్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండి, డిఫరెంట్. ఇది పళ్ళు, బార్డర్ అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది, లుక్ చాలా బాగుంది. బెనారసి సిల్క్ అండి ఇది, 6500, ఇప్పుడు ఆఫర్లో 3900 ఉంది. అండ్ బ్లౌజ్ ఇలా ఉంది,
బ్లాక్ బ్లౌజ్, దానికి బార్డర్ వచ్చి సింపుల్గా కుట్టించుకుంటే వేరే దాన్ని కూడా మనం బ్లౌజ్ వేసేసుకోవచ్చు. శారీ అయితే కంప్లీట్గా ఆనియన్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో బాగుంది. ఇవి కూడా ఎన్నున్నాయో చూపించున్నా సార్. ఇవి కూడా అసలు చూసారా ఎన్నున్నాయో, మీరు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఒకవేళ బల్క్లో గ్రూప్ కావాలి అనుకుంటే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఎక్కడ వస్తుంది, బిల్డింగ్ గురించి చెప్తా అన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. అదే కదా మెయిన్ పాయింట్. దిలీప్ గారితో మాట్లాడుతూ ఉంటే అట్లా అయిపోతూనే ఉంటుంది టాపిక్. సో ఫస్ట్ టాపిక్ వెళ్దామండి. అండ్ ఇక్కడ కూడా ఈ సారీ కూడా చాలా బాగుంది. ఇది కూడా మష్రూ సిల్క్ అండి. ఇప్పుడు మష్రూ సిల్క్ ఒకటి, రా మ్యాంగోలు, ఇవన్నీ బాగా రన్నింగ్ ఐటమ్. మన దగ్గర ఎన్ని కావాలంటే అన్ని డిజైన్స్ ఉంటాయి, మా దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి. సో మరి ఇక్కడ ఏం చేస్తారండి? ఇక్కడ మొత్తం పార్సల్స్ ఓపెన్ చేయటం, ఇక్కడ మొత్తం ట్యాగింగ్ వేయటం, ఇక్కడ నుంచి మళ్ళీ కింద అదే బార్కోడ్ చేసేసి కిందకి వెళ్తాం మళ్ళీ స్టోర్. ఇది కూడా క్లోజ్ చేసి పెట్టారా? అదే మా వాళ్ళు అదే బార్కోడ్ వేయాలి. ఇవన్నీ కూడా శారీస్ అన్ని వచ్చేసాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ సేల్లో ఉన్నాయి. లాస్ట్ మనం చేసాం కదా, ఆ శారీస్ అన్ని అయిపోతుంటాయి. అంటే జనరల్గా శారీస్ అన్ని అయిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ఆఫర్లో, ఈ ఎగ్జిబిషన్ సేల్లో పెట్టడానికి వచ్చిన శారీస్ అన్నమాట. ఇలాగా మాకు పార్సెల్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఇట్లా రండి, ఇదిగోండి ఈ శారీస్. ఇవన్నీ కూడా కంచిపట్టు శారీసే. ఈ పార్సెల్స్ అన్ని ఇంకా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దీనికి ట్యాగ్ వేయాలి. ఇవన్నీ ఓపెన్ చేస్తుంటాము, డే బై డే సేల్ బట్టి ఓపెన్ చేసుకుంటాము. వన్ బై వన్ బార్ కోడ్ లేపి కిందకి వెళ్తాం. ఎప్పుడెప్పుడు వస్తాయి అండి? రోజు రోజు స్టాక్ వస్తుందా? ఆల్మోస్ట్ ఎవ్రీడే వస్తాయి పార్సెల్స్ మాకు. ఆల్మోస్ట్ ఎవ్రీడే వస్తాయి, ఎవ్రీడే వెళ్తూ ఉంటాయి. ఎవ్రీడే వస్తాం వెళ్తాం మామూలే. ఇవన్నీ ఇక్కడ ఎవరి వర్క్ వాళ్ళు ఇక చేసుకుంటూ ఉంటారు అండి. ఇవన్నీ దేశీ టస్టర్లు. అంటే నేను ఇన్ని శారీ షాప్స్కి వెళ్తుంటాను, కొత్త కొత్త శారీస్ చూపిస్తుంటాను, కానీ ఇంత ఓపెన్గా బ్యాక్ వచ్చైతే, బ్యాక్ ఎండ్ వర్కౌట్ చూపించడం అయితే ఫస్ట్ వీడియో అండి. సో ఇంత ఓపెన్గా చెప్పడం కూడా నిజంగా అంత గట్స్ ఉండాలి. సో ఇక్కడ ఉన్న శారీస్ ఏంటండి? ఇవన్నీ క్రష్డ్ టిష్యూ అండి. ఇందా మనం చూసాం కదా, అందులో లేటెస్ట్ డిజైన్ మళ్ళీ. ఓకే, ఇవన్నీ ఫ్యాన్సీ, దాని కింద ఫ్యాన్సీ కింద వస్తాయి. ఇప్పుడు ఈ సారీ మనకి 2500 అండి. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చూసారా లుక్. ఇందులో కలర్స్ కాంబినేషన్ ఉన్నాయి అండ్ ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ హోల్సేల్గా కావాలన్న వాళ్ళు, లేదంటే ఎవరైనా బల్క్ ఆర్డర్స్, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, లేదంటే పెట్టుబడులకి చిన్నగా ముందు బిజినెస్ స్టార్ట్ చేయాలి, చిన్నగా బిజినెస్ చేయాలనుకున్న ఒక 50,000 ఒక 1,00,000తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా మన దగ్గరికి వస్తే, ఏంటంటే ఫ్రెష్ స్టాక్, వెరీ వెరీ లేటెస్ట్ అప్డేటెడ్ స్టాక్ ఉంటుంది మొత్తం కూడా, అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే మా దగ్గర ఉన్న ఇంకా పాయింట్, వాళ్ళు ఏ ప్రైస్కి అమ్ముకోవచ్చు, దాంట్లో ఎంత మిగులుతుంది ఏంటనేది కూడా మేమే ఇచ్చేస్తాం. క్లియర్ కట్గా వాళ్ళకి ఒక అమౌంట్ అనేది కనబడిపోతుంది. ఓకే ఇంత స్టఫ్ తీసుకున్నాము, ఇంత స్టఫ్ మనం సేల్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది ఏంటనే క్యాల్కులేషన్ కూడా మేమే ఇచ్చేస్తాం. అండ్ మిస్సమ్మలో మెయిన్ పాయింట్ మీరు చెప్పడం మర్చిపోతున్నారు, ట్రెండ్కి తగ్గట్టుగా అప్పుడప్పుడు అప్డేటెడ్గా శారీస్ వస్తాయి. 100%, 100%. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయిన శారీ ఒక కాస్ట్ ఉంటుంది, 1-2 మంత్స్ తర్వాత ఇంకా కాస్ట్ వచ్చి తగ్గుతుంది. బట్ ఇక్కడ మనకి అప్డేటెడ్ శారీ అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చింది మిస్సమ్మలో ఫస్ట్ మనం డెఫినెట్గా వచ్చేస్తాం. అండ్ అది చూడాలి అంటే మీరు మిస్సమ్మ ఛానల్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ అవ్వండి. డైలీ డైలీ ఏ శారీస్ వచ్చాయో కొత్తగా దిలీప్ గారు షార్ట్స్ పెడుతూ ఉంటారు, అలకే గారు కూడా పెడుతుంటారు. బిగ్ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, పండగలు ఉన్నప్పుడు కొత్త స్టాక్ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. యా ఇంకా ఎక్స్టెండెడ్ ఆఫర్స్ కింద ఇంకా మంచి మంచి ఆఫర్స్ అనేది అందులో ఇంకా ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. సో ఇది తప్పకుండా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకోసారి చెప్తానండి, నా సైడ్ నుంచి. నేను సెల్ఫిష్ కాదు, వచ్చినప్పుడు ప్రతి దగ్గరకి అక్కడికి వచ్చాక సబ్స్క్రైబ్ చేయండి. మా సైడ్ నుంచి నేను చెప్తానండి, మిస్సమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మిస్సమ్మ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. మీరు వీడియోస్ కనుక ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా మీరే చేసేస్తారు, ఎందుకంటే శారీస్ బాగుంటాయి. నాలాగా క్లాత్ లవర్స్ అయితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళే చేసేస్తారండి. సో నేను కూడా మన ఛానల్లో ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని నొక్కి చెప్పాను, ఎందుకంటే స్టఫ్ బాగుంటే వాళ్ళే చేసేస్తారు. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్, అంతే అంతే. సో ఇప్పుడు మనం బిల్లింగ్, బిల్లింగ్, యా బిల్లింగ్ చేద్దాం. ఏది పార్సిల్స్ ఎక్కడ ఉన్నాయి మీ మీ ఇష్టం. ఒకసారి ఏ పార్సిల్ అన్నా మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తున్నా. ఇదే చేద్దామా? యా సిజర్స్ అవి తీసుకురండి, ఓపెంచి. అంటే ఇలా బాక్స్ పంపించినప్పుడు విత్ బిల్ తో బాక్స్ పంపిస్తారా దిలీప్ గారు? అందులో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత వేస్తారా, లేకపోతే అంతే అంతే మనం సెలెక్షన్ చేసి వచ్చేస్తాము, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో వేస్తారు, ట్రాన్స్పోర్ట్ నుండి మనకి ప్యాకెట్స్ వస్తాయి.
సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఫస్ట్ ఒకసారి షాప్కి వచ్చి సెలెక్ట్ చేసేసుకుంటే నెక్స్ట్ టైం నుండి మీరే ఇంకా ఆన్లైన్లో వేసేస్తే వాళ్ళకి ఈజీ ఉంటుందేమో. డెఫినెట్గా వేస్తాం, డెఫినెట్గా వేస్తాం. అదేం ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మాకు. అంటే మా ఛానల్లో ఇప్పుడు మీరు ఏదైనా మీ వీడియోలో నచ్చింది అనుకోండి, ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి మా నెంబర్ని వాట్సాప్ చేస్తే పంపిస్తాం. లేదు మా ఛానల్లో అయితే మాది వెబ్సైట్ ఉంది missamma.in అని, అందులోనే బుక్ చేసుకోవచ్చు, లేదంటే త్రూ వాట్సాప్ అని బుక్ చేసుకోవచ్చు. సో ఇలా బాక్స్ వస్తుందంటండి, మన ముందే ఓపెన్ చేశారు బాక్స్ని. సో దీనికి దేనికి బిల్ ఉండదు, అందులోనే బిల్ ఉంటుంది. దానిపైన 5% ఓన్లీ 5% మార్జిన్ వేసుకుంటామని చెప్తున్నారు. చూసారా బిల్ అలా ఉంటుందంట. నేమ్స్ చూపి మాకనిలే బాగోదు, అవతల సప్లైర్ నేమ్స్ చూపిస్తే బాగోదు. ఫోల్ చేయండి. సో ఇది బిల్ అండి. సో దిలీప్ గారు ఇలా బిల్ చేశారు. బిల్ చేసి ఈ బాక్స్ ఒక్కదాని కాస్టే 3,16,838 రూపీస్ దిలీప్ గారు పే చేశారు. సో దీని మీద ఇప్పుడు వీళ్ళు మార్జిన్ అంటే జస్ట్ 5% మార్జిన్తో శారీ ప్రైస్. ఈ బార్ కోడ్స్ అన్ని కూడా వాళ్ళకి మేము పంపిస్తాం, కొంతమందికి పంపిస్తాము. వాళ్ళే బార్ కోడ్స్ స్టిక్కర్ చేసేసి మాకు పంపించేస్తారు అన్నమాట. అంటే మా బార్ కోడ్స్ వాళ్ళకి పంపిస్తాం, వాళ్ళే లేబులింగ్ చేసేసి ట్యాగింగ్ చేసేసి అన్నీ పంపించాలి. అలా వచ్చిన పార్సిల్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది 1 అంటండి, చూడండి ఒకసారి ఎంత ఉంది కాస్ట్. 13,150 ఉంది కదా, దాని మీద జిఎస్టీ. ఒకసారి క్యాలిక్యులేటర్ ఇవ్వండి చూద్దాం. ఇప్పుడు దీని ఒకసారి కవర్లోంచి తీస్తా. ఇప్పుడు మేము పంపించిన రేటు 14,500 సప్లైయర్కి 14,500 అయ్యింది అని చెప్పాం. 29,000 ఆఫర్ ఎంఆర్పి, 14,500 కస్టమర్కి వస్తుంది. మనకి పడింది ఎంత అండి? అంటే మీరు వాళ్ళకి ఫస్టే బిల్లు మీది కాస్ట్ ఇంత, దీని మీద ఇంత కాస్ట్ అయ్యండి, ట్యాగ్ చేయండి అని వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి ఇచ్చేస్తాం మేము బార్ కోడ్లు ఇచ్చేస్తాం. ఓకే, ఫస్ట్ మాకు బిల్లు వస్తుంది, కొరియర్లో కూడా వస్తుంది. వచ్చాక మేము ఇది క్యాల్కులేట్ చేసేసి ఇప్పుడు 13,150 కదా, ఇంటూ 5% జిఎస్టీ, ఓకే ఇంత వచ్చింది 13,800 వచ్చింది. ఇంటూ మళ్ళీ 5% మాది మార్జిన్ 14,497 వచ్చింది. సో ఆ 3 రూపీస్ యాడ్ చేసి రౌండ్ ఫిగర్ 14,500 ఏమని చెప్పాం. చూడండి ఇక్కడ శారీ మీద బిల్ ఉంది. సో జస్ట్ 5% మార్జిన్తో మిస్సమ్మ సేల్ చేస్తున్నారు, మన ముందే ప్రూఫ్ ఇది. సో ఛాలెంజింగ్గా బిల్ ఇచ్చారు వాళ్ళు, కొన్న ప్రైస్ అండ్ వేస్తున్న ప్రైస్ క్యాల్కులేట్ చేసి మనకు చెప్పారు. జిఎస్టీ అనేది ఎక్కడికి వెళ్ళినా, ఎంత చిన్న షాప్ అయినా, ఎంత పెద్ద షాప్ అయినా, అది 5% ఖచ్చితంగా ఉండాలి. అది 5%, 5-18% వరకు ఉంటుంది కదండి. శారీస్కి వచ్చి 5%, ఇప్పుడు రెడీమేడ్స్ అయితే 12% ఉండింది. 18% అనేది ఎలక్ట్రికల్ ఐటమ్స్ అట్లాగా డిపెండ్స్. కానీ ఇలా మరీ 5% ఇస్తే ఇంతమంది ఎంప్లాయీస్, కరెంటు బిల్లు, బిల్డింగ్ రెంట్ అదంతా ఎంత ప్రాబ్లం అవుతుందండి, అంటే వర్కౌట్ అవుతుందా? అంటే ఇది ఎస్పెషల్లీ ఫర్ కంచి వ్యూవర్స్ ఎగ్జిబిషన్ సేల్ కాబట్టి ప్రతి దాని మీద నేను 5% ఇస్తే నేను ఇవ్వలేను. యాక్చువల్ చెప్పాలి, 2 people ఇవ్వలేము అలా. ఇంతమంది శాలరీస్ కట్టి నేను ఎవ్వరికి అవ్వదు 5% మార్జిన్. బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్కి, ఈ ఎగ్జిబిషన్ సేల్కి మాత్రం మనం ఎంత జెన్యున్గా ఇది పెట్టామని ఆ ప్రూఫ్ చూపించడం కోసమే ఈ 5%. ఎందుకంటే మేము ఇప్పుడు మా వీడియోస్లో కూడా చెప్పాము, మా ఛానల్లో కూడా చెప్పాము చాలాసార్లు, 5% యాడ్ చేస్తున్నాం, 5% అది 5% అని నమ్మచ్చు నమ్మపోవచ్చు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను. అలాగానే నేను కంచి వేవర్స్ ఎగ్జిబిషన్ సేల్ తర్వాత 5కే అమ్ముతానని నేను అంటలా, నేను అనట్లేదు. అది మేము అప్పుడు 15 ఎంప్లాయీస్ ఉన్నారు, అసలు ఎంత పెద్ద మెయింటెనెన్స్ అండి, కరెంటు బిల్లే ల్యాక్స్లో వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్న ఎగ్జిబిషన్ చాలా నిజాయితీగా, నా ముందే ఓపెన్ చేశారు, చాలా నిజాయితీగా జరుగుతుంది. అండ్ క్వాలిటీ, కలర్స్, డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి, ఇలాంటి వీడియోస్ చేయడానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఇంకొక శారీ కూడా చూపిద్దామా? చూపిద్దాం. ఒకటే చూపిస్తే మనం ఏదో చేసాం అనుకుంటారు. మళ్ళీ బాక్స్ నేమ్ తీస్తాను. ఎస్, మంచి పేస్టల్ కలర్ తీసాను కదా, బాగుంది. మీరు సేమ్ మళ్ళీ అదే తీసారు, 1 మళ్ళీ 1. సో ఇది కూడా 14,500 ఉంది, ప్రతి ఒక్క దాని మీద అంతే ఉందండి. అంటే మార్కెట్లో అమ్మే ప్రైస్ 29,000 ఇన్ జనరల్గా. సో అది వేసేసి ఇదండి 13,150 మనకి పడింది, ఇంటూ 5% జిఎస్టీ, దాని మీద 5 వేస్తే 14,500 వచ్చింది. ఈ శారీ కూడా చూడండి, 14,500 మంచి పెళ్లి కూతురు కట్టుకునే శారీ, ఎంత బాగుంది క్వాలిటీ కూడా, అండ్ చాలా గ్రాండ్గా ఉంది. లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. సేల్లో పెడుతున్నారు, ఎగ్జిబిషన్ సేల్ అంటున్నారు, ఎప్పుడు ఓల్డ్ స్టాక్ అన్నమాటకి అస్సలు అనుకోకండి.
అండ్ ఇప్పుడే కొత్తగా వస్తున్న ట్రెండ్ శారీస్ కాస్ట్ టు కాస్ట్ జస్ట్ 5% మీద మనకి మిస్ అమ్మ ఇస్తున్నారు. అస్సలు ఛాన్స్ వద్దుకోకండి, ఒకసారి ఇలా పట్టుకోండి దిలీప్ గారు. ఇప్పుడు మనం మార్కెట్ కి వెళ్తే గనక ఈ శారీ ఎంత ఉండొచ్చు అండి? 30,000 29-30 అలానే ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇలా పేస్టల్ కలర్స్ కావాలన్నా డార్క్ కలర్ కావాలన్నా ఏవైనా సరే ఉంటాయి. నేను ఒక్క జస్ట్ ఒక్క బాక్స్ ఓపెన్ బాక్స్ లో ఒక బాక్స్ తీసాను, చాలా బాక్సెస్ ఉన్నాయి. ఇదిగోండి ఇది చూద్దాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 12,500 ఈ శారీ, చాలా తక్కువ. చూసారా ఎంత? 12,500 కంచిపట్టు ఎక్కడి నుంచి వస్తుంది? అవును అవును. దీని కాస్టింగ్ వచ్చి 11,400 మనకి వేసారు. ఇది ఇవి 5 pieces వచ్చి 11,400 మనకి వేసారు. ఇంటూ 5% వేస్తే ఆల్మోస్ట్ ఒక శారీ మీద 500 వస్తుంది అంతే. 12,000 చేంజ్ అయ్యింది. ఇంత కంచిపట్టు చీర మీద 500 rupees వస్తుంది. జిఎస్టీ ఎలాగో గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది, గృహప్రవేశాలు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కనుక ఇలా మంచి కంచిపట్టు చీరలు కొనాలి అనుకుంటే చాలా తక్కువ ప్రైస్. మీరు మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడికి రండి, తర్వాతనే కొనుక్కోండి. నచ్చితే ఒక్కసారి చూసారంటే అసలు వదిలిపెట్టరు, అంత బాగున్నాయి శారీస్. చెప్పండి మనది, చెక్ ఇట్ విత్ అదర్స్ బుక్ ఇట్ విత్ మిస్ అమ్మ. మిస్ అమ్మ మాది కాదు, మనది. అది నా నోట్లో అలా ఉండిపోయింది. సో చాలా హ్యాపీగా ఉందండి, చెప్పినట్టుగానే చాలా తీసుకున్నారు ఇచ్చారు. సో నేనైతే హ్యాపీ. మీరేమంటారు వీడియో గురించి? రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకొక వీడియోలో మిస్ అమ్మలో కలుసుకుందాం. అయితే నేను దిలీప్ గారికి ఏం చెప్తున్నానంటే ఎవ్రీ ఫ్రైడే మాకు ఒక వీడియో ఇవ్వండి. షూర్ అండి, చేద్దాం డెఫినెట్‌గా ఈసారి. సో కొత్త కొత్త స్టాక్ ఇవ్వడానికి నాకు హ్యాపీగా ఉంటుంది కదా. సో ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని ఫిక్స్ అయ్యాను. సో ఎవ్రీ ఫ్రైడే మిస్ అమ్మది మీకు వీడియో వస్తూ ఉంటుందండి, అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే సీజన్కి తగ్గట్టుగా ఫ్యాన్సీ శారీసా, కాటన్ శారీసా, లేదా ఫంక్షన్లు, లేదా పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు, పండగలు ఉన్నప్పుడు పట్టు చీరలు, సీజన్కి తగ్గట్టుగా నేను చూపిస్తూ ఉంటాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందామా? షూర్ అండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్.